విశాఖ జిల్లా అనంతగిరి మండలం భీంపోలు సరియాలపల్లి గ్రామంలో తాము చీకటి బతుకుల్లో జీవిస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘోరమైన రహదారి కారణంగా గిరిజన గ్రామానికి 108 కాని ఇతర వాహనాలు వెళ్ళలేని పరిస్థితి దాపురించిందని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినా అత్యవసర పరిస్థితులు వచ్చినా డోలీలో మోసుకొని వెళ్ళాల్సి వస్తుందని సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నామని చెప్పుకొచ్చారు. తమకు రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మండలం భీంపోలు పంచాయతీలో వచ్చి మనము సర్రేపల్లి గ్రామంలో వచ్చిన కాడి నుంచి 20 సంవత్సరం అవుతుంది. మనము సర్రేపల్లి పక్కన కొద్దిగా 3 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు ఉన్నాము. ఇంతవరకు మనకి కరెంట్ కూడా మనకి ఇబ్బందిగా ఉన్నాము. రాత్రి పూట పాము వచ్చిన జెర్రి వచ్చిన పొట్టి అయినా సహాలుగా ఇబ్బందిగా ఉన్నాము. మాకు మాత్రం కరెంట్ లేదు. ఇల్లులు వచ్చినారు గవర్నమెంట్ ప్రభుత్వం వలన అది కూడా ఆన్లైన్ అయింది కూడా మొత్తం బిల్లు కూడా ఆపినారు. అలాగే ఇబ్బందిగా ఉన్నాము. ఇప్పుడు దాకా మనకి ఇల్లు కూడా మన ఇప్పుడు అటతగ్గా మన పరిస్థితులు బాగలేదు. ఇల్లులు పడిపోతే ఇబ్బందిగా ఉన్నాము. అలాంటి బిల్లులు కూడా ఇవ్వకుంటున్నాయి. ఇల్లు కట్టుకుందామంటే అది కూడా మనకి పరిస్థితులు కూడా గవర్నమెంట్ మనం సహకరించకుంటున్నారు. మన భీంపల్లి నాయకుడులు ఎవరు కూడా పట్టించ కూడా చేయకుంటున్నారు. రోడ్డు గురించి అయినా మన సరేపల్లి గ్రామం అని సిగ్గనైనా ఏమిటి కూడా పట్టించక చేయకుంటున్నారు. నమస్కారం. అనంతగిరి మండలం భీంపల్లి పంచాయతీ సరేపల్లి గ్రామం నుంచి నా పేరు కంటే అండి మాట్లాడుతుంది. అయితే మాకు చాలా ఇబ్బంది పడుతుందండి. ఇప్పటికొచ్చి మా తాతాల నుండి కానీ అయితే అప్పటి నుంచి మాకు రోడ్డు అనేది లేదు. అప్పుడు అలా ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మేము కూడా అంతే ఇబ్బంది పడుతున్నాం. మేము ఇప్పుడు మాకు మా పిల్లలు కానీ అదే ఇబ్బంది. అటు నడడం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరం నడాలి. అటు నుంచి వచ్చి 5 కిలోమీటర్ నడాలి. వరుసమైన గడ్డ అని ఇబ్బంది చాలా బాధపడుతున్నాం. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా కష్టాలు చెప్పలేదండి. అలాంటి ఇంత ఇబ్బంది అవుతాను. ఇంత అవుతాను. రోడ్డుని వర్షాలు పడితే రోడ్డు అంటే వెళ్ళిపోతాము. అలాంటిది ఎవరు కూడా ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. అలాంటప్పుడు రోడ్లు అంటే మాకు గర్మిసిలుగా ఎలా మోసుకొని వెళ్తాను. దూరం కట్టి తట్ట కట్టి మోసుకొని వెళ్తాను. కనికరించి ఒక నాయకాన్ని కనికరం ఉన్నదే మాకు ఒక నాయకాన్ని అవసరం. డబ్బు కట్టి మోసుకుంటుందని